హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్ ఈసారి ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వెటనరీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ రానున్న ఈ తరుణంలో జాబ్స్ క్యాలెండర్ ఇన్ 2025 ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ కూడా తీసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించుకొని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మేబీ ఖచ్చితంగా మనము ఎగ్జామ్ నోటిఫికేషన్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండేటటువంటి ఆ షార్ట్ టైంలో మనము రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ పేపర్స్ అన్నింటినీ మనం ఫాలో అవ్వచ్చు. ఓకేనా? మా తరపున చిన్న సహాయంగా డైలీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? వీటిని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 30వ బిట్టు, గుండె యొక్క అంతర భాగంలో కాలీఫ్లవర్ వంటి పెరుగుదల ఏ వ్యాధిలో కనిపించును? రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ 4, ఎరిసెఫాలస్ వ్యాధిలో గుండె యొక్క అంతర భాగంలో కాలీఫ్లవర్ లాగా పెరుగుదల అనేటటువంటిది కనిపించడం జరుగుతుంది ఈ యొక్క ఎరిసెఫాలస్ అనేటటువంటి వ్యాధిలో. రైట్. 31వ బిట్టు, పశువుల్లో గర్భస్రావాన్ని కలుగజేసే స్పైరల్ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా ఏమిటి? ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి లెప్టోస్పైరా బ్యాక్టీరియా. ఓకే, ఓకేనా? రైట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 32వ బిట్టు, మెగా వావ్ అనే టీకా నందు క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది? మెగా వావ్ అనే టీకా నందు క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుందంటే లెప్టోస్పైరాకు సంబంధించినటువంటి, ఓకేనా, ఆ బ్యాక్టీరియా అయితే ఉంటుంది. ఓకే, రైట్. 33వ బిట్టు, క్రింది వానిలో ఏ వ్యాధి నందు డిలేట్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ వలన చిన్న గడ్డలు అయితే ఏర్పడును? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్షయ. దీన్నే మనం ఏమంటాం, టీబీ అంటాం, ట్యూబర్ క్లోసిస్ అని కూడా అంటామండి. ఓకేనా? రైట్. 34వ బిట్టు, సమ్మర్ మాస్టైటిస్ను కలుగజేయు బ్యాక్టీరియా ఏమిటి? సమ్మర్ మాస్టైటిస్ను కలుగజేసే బ్యాక్టీరియా ఏమిటి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, కొరినే బ్యాక్టీరియం. ఓకేనా? 35వ బిట్టు, ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గాలిగుండుకు సంబంధించి సరికానిది ఏమిటి అని ఇచ్చినాడు. రెండు ఇచ్చినాడు, రెండింటిలో ఏదంటే ఏది కాదు అని చెప్పి మనం పెట్టేయాలి. ఓకేనా? రైట్. 36వ బిట్టు, మండే మార్నింగ్ సిక్నెస్ అనేవే వ్యాధిని అంటాము? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. ఓకేనా? ఎపిమొరల్ ఫీవర్నే మనము మండే మార్నింగ్ సిక్నెస్ అని పిలవడం జరుగుతుంది, ఎపిమొరల్ ఫీవర్ని. రైట్. 37వ బిట్టు, లంపి స్కిన్ వ్యాధి వలన తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రము ఏది? లంపి స్కిన్ డిసీజ్ వలన చాలా అంటే చాలా తీవ్రంగా లాస్ అయినటువంటి రాష్ట్రం మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో అది నన్నదార్, కేవలం అది రాజస్థాన్ అండి. ఓకేనా? రాజస్థాన్లో చాలా అంటే చాలా తీవ్రంగా లాస్ అయితే జరిగింది ఈ యొక్క లంపి స్కిన్ డిసీజ్ వలన, చాలా అంటే చాలా జంతువులు మరణించడం జరిగింది. రైట్. 38వ బిట్టు, పందులు అంఫ్లయింగ్ ఏజెంట్గా వ్యాధి నందు పనిచేసే ఈ వ్యాధి మనుషులకు వ్యాపింపజేయును? ఏ వ్యాధి అండి? జపనీస్ ఎన్సైఫలటీస్ అనేటటువంటి వ్యాధి పందుల ద్వారా వస్తుంది. ఇది మనుషులకు కూడా వ్యాపించేటటువంటి వ్యాధి, చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అండి. ఓకేనా? 39వ బిట్టు, రేబిస్ వ్యాధికి సంబంధించి సరికానిది కోడ్ బ్లూ బాడీస్. కోడ్ బ్లూ బాడీస్. ఓకేనా? 40వ బిట్టు, లైవ్ వ్యాక్సిన్కు సంబంధించి సరి అయినది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ కష్టం. గది ఉష్ణోగ్రత వద్ద ఏంటి, నిల్వ అనేటటువంటిది కష్టం అవుతుంది. రైట్. 41వ బిట్టు, మనం చూసుకున్నట్లయితే 41వ బిట్టు ప్రధానంగా వచ్చేసి పాలీవాలెంట్ టీకాకు ఒక ఉదాహరణ అడిగారండి. ఓకేనా? పాలీవాలెంట్ టీకాకు ఒక ఉదాహరణ ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్, మనం చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్లలో పాలీవాలెంట్ టీకాకు ఉదాహరణ గాలికుంటు టీకా అండి. ఓకేనా? గాలికుంటు వ్యాధి వస్తుంది కదా పశువులకి, ఆ పశువులకి వేసేటటువంటి టీకానే పాలీవాలెంట్ టీకాకి ఒక ఎగ్జాంపుల్. రైట్. 42వ బిట్టు, క్రింది వానిలో ఏ వ్యాధిలో దూడల్లో గుండె నందు ట్రైగ్రాయిడ్ హార్ట్ లక్షణం కనిపించును? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గాలికుంటు వ్యాధిలో. ఓకే,
43 బిట్టు క్రింది వన్లో ఏ వ్యాధిని భారతదేశం నుండి పూర్తిగా నిర్మూలించగలిగారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి. రిండర్ పెస్ట్ అనేటటువంటి యొక్క వ్యాధిని మన భారతదేశం నుంచి పూర్తిగా నిర్మూలించగలిగాము ఆ దేవుని దయ వల్ల. ఓకేనా? రైట్. 44 బిట్టు క్రింది వనిలో ఏ వ్యాధి దోమలు ఈగలు కుట్టడం వలన వ్యాపిస్తుంది? ఎపిమోరల్ ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ దోమలు ఈగలు కుట్టడం వల్ల ఏమవుతుంది, వ్యాధి అనేటటువంటి బాగా ప్రబలి వ్యాపిస్తుంది. ఓకే. 45 బిట్టు ఏ వ్యాధిలో పేగులలో జీబ్రా మార్కింగ్స్ లక్షణాలు కనిపిస్తాయి? 45 బిట్టుకి సరైన సమాధానము ఆప్షన్ 1 పీపీఆర్ వ్యాధి నందు. ఓకే. 46 బిట్టు భారతదేశంలో గత 2 సంవత్సరముల నుండి నూతనంగా ప్రబలుతున్న వ్యాధి ఏమిటి? లంపిస్కిన్ డిసీజ్ అనేటటువంటిది భారతదేశంలో గత 2 సంవత్సరాల నుంచి నూతనంగా అంటే న్యూలీగా చేప కింద నీరులాగా మనకి ప్రబలుతూ వస్తున్నటువంటి వ్యాధి మన ఇండియాలో లంపిస్కిన్ డిసీజ్ అనేటటువంటి. దీనివల్ల మనకు పూర్తిగా నష్టపోయినటువంటి భారతదేశంలో గల ఏకైక రాష్ట్రం, ఎక్కువగా నష్టపోయింది రాజస్థాన్ రాష్ట్రం అంటే. ఓకేనా? రైట్. 47 బిట్టు ఈ సెషన్ సంబంధించి చివరి బిట్ అండి. ఓకేనా? క్రింది వాణిలో పందుల్లో వచ్చే ఏ వ్యాధి నందు బటన్ అల్సర్లు ప్రేగులలో మూత్రపిండాలు టర్కీ గుడ్డు ఆకారంలో ఉంటుంది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హాక్ కలరా. ఓకే. రైట్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరి సహకారంతో మీ అందరి కృషి వల్ల కంప్లీట్ చేసుకోగలిగాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చాలా చేస్తున్నాము, అవి కూడా మీరు ఒకసారి చూసుకొని రైట్ డౌన్ అయితే చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.